Shivaya. ప్రియాది ప్రియమైనటువంటి కృష్ణగిరి క్షేత్రానికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కాలభైరవ అష్టమి 53వ జన్మదిన దివ్య ఆశీస్సు. కాలభైరవుడు అంటే శివుని యొక్క అంశాల మాట. ఆయన జన్మించినటువంటి రోజే మా యొక్క జన్మదినం కూడా ఉంది అన్నమాట. సరే భక్తులకు కూడా ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా వచ్చారు, గుర్తుందిగా కొందరికి వచ్చారు అన్నమాట. అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆ కాలభైరవుని యొక్క కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివుని అనుగ్రహం ఎల్లవేళలా లభించాలని ఈ జన్మదినం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భజన భక్తులు వచ్చారు, ప్రతి వారం కూడా భయం చేస్తుంటారు. నవవిధ భక్తులు, భక్తి లోపల 9 రకాలు, ఏ విధంగా మాకు తీసుకపో, భజన చెయ్యి, సత్సంగం చెయ్యి, పూజ చెయ్యి, ఏ విధంగానైనా తీసుకున్నా 9 విధాల భక్తి లోపల ఎట్లా చేసినా గమ్యం చేరుకుంటాం, భగవంతుని యొక్క స్థానానికి చేరుకుంటాం. ఏ దారి పూర్త పోయినా గమ్యం చేరుకునేది భగవంతుని ఇంటికి అన్నమాట. అందుకే భజనలు అవసరం, సత్సంగాలు వినడం అవసరం, పూజలు చేయడం కూడా అవసరం. ఇవన్నీ మార్గాలు అన్నమాట, మనకు గమ్యం చేరుకోవడానికి మార్గాలు. కనుక ప్రతి ఒక్కరికి ముఖ్యంగా భగవంతుడికి దగ్గర కావాలంటే మొదటి మెట్టు ఎక్కాలంటే ఏం చేయాలి, పంచభూత శరీరం 5 మెట్లు ఎక్కి దాటిపోవాలి. మనం పంచభౌతిక శరీరం పవిత్రమైన శరీరం, ఇది భగవంతుడి యొక్క శరీరం. మాతాచే పార్వతి పితా దేవో మహేశ్వర అంటుంది వేదం. తల్లి మన తల్లి ఎవరంట, పార్వతీదేవి. తండ్రి మహేశ్వరుడు అంటే పరమశివుడు. వాళ్ళ యొక్క సంతానమే ఈ యొక్క మానవ జన్మ. మనువు నుంచి ఈ మానవులుగా ఉండిపోయింది ఇప్పుడు. కనుక అంత గొప్పవారు పార్వతి పరమేశ్వరుడు మన తల్లిదండ్రులు ఉండగా మనం ఏదో ఎరితైనట్టు, పోలగొట్టుకుపోయినట్టు, ఏదో బాధపడినట్టు, ఏ కార్యము కానట్టు బాధ చెందడం తగదనమాట. మన బాధలన్నీ పిల్లల యొక్క బాధలన్నీ తల్లిదండ్రులే చూస్తుంటారు అన్నమాట. ఎప్పుడు మీ పిల్లల బాధలు మీ తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నారో మన యొక్క బాధలు కూడా తల్లి పార్వతి పరమశివుని ఇద్దరు ఆరు తల్లిదండ్రులు మాత్రమే తప్పక చూస్తారు అన్నమాట. అందుకు ఎల్ల వేల పంచాక్షరి మంత్రం ఇప్పటిదాకా నడిచే చూడండి, ఓం నమ శివాయ. పంచాక్షరి మంత్రం అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి, 5. మన లోపల ఎన్ని భూతాలు ఉన్నాయి, 5 పంచభూతాలు. పంచాక్షరి మంత్రం ఎప్పుడైతే 5 అక్షరాల మంత్రాన్ని స్మరించినమో పంచభూతాలు సరిగ్గా పనిచేస్తాయి అన్నమాట. అగ్ని, ఆయువు, జల, ఆకాశ, పృథ్వీ సమానం పనిచేసినప్పుడు ఏ వ్యాధి, ఏ రోగం ఎటువంటిది రాదన్నమాట. ఓం నమో నారాయణాయ అంటే ఎన్ని అక్షరాలు, 8. అష్టాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రం స్మరించిన వారికి అష్ట కష్టాలు అనేది తొలగిపోతాయట, అష్ట సిద్ధులు లభిస్తాయట, అష్టలక్ష్మి దేవుడు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందట ఈ అష్టాక్షరి మంత్రం వల్ల. అందుకు ఓం నమో నారాయణాయ అన్నప్పుడు అదేవిధంగా తోడుగా అమ్మ కృపలే ఉంటుంది. నారాయణాయ, నారాయణ అంటే ఏమంటది, నారాయణ యొక్క అర్థం ఎవరు, ఆమెగ్రహం ఏమడుతున్నారు శబ్దం లేవాడి ఎవరు నా భక్తి దగ్గర స్మరిస్తున్నారు అని చూస్తున్నారు, ఆమె కృప కూడా పడుతున్నారు పైన. ఓం నమ శివాయ అంటే తండ్రితో పాటు ఆ పార్వతీదేవి యొక్క కృప కూడా లభిస్తున్నారు అన్నపూర్ణేశ్వరి. అందుకు పంచాక్షరి మంత్రం ఈ జీవిత గమ్యము ఎంతటి ఘోరమైనటువంటి అరణ్యంలో ఉందో ఇప్పుడు మనం చిన్న అరణ్యం అనుకోవాలి, దీన్ని సముద్రంగా కూడా పోల్చారు చాలా మంది. ఏ సంసార్ భౌ సాగర్ హ్యా బేటా అన్నాడు. ఈ సంసారం అనేది పెద్ద సముద్రం అంట. భౌ సాగర్ హ్యా అంటే భౌ అంటే పెద్దగా, సాగర్ అంటే సముద్రం. ఏ సంసార్ భౌ సాగర్ హ్యా, సాగర్ మీ క్యార్ అయితే రే మగర్ మచ్చీర్ అయితే అన్నాడు. ఏముంటాయంట, ముసర్లు అందుంటాయి, పెద్ద పెద్ద చేపలు తిమింగలాలు ఉంటాయి, దాంట్లో వాటి ఏం చేస్తాయి, అవి అందరం పడే ఉన్నాం కదా ఈ సంసారం అనే సముద్రంలో పడి ఉన్నాం కాబట్టి కొట్టుబిట్టాడుతున్నాం.
జలం ఎక్కడి వరకు వచ్చినాయి? ఇంకా కనిపిస్తలేవు నీళ్లు, ఇక్కడ వరకు వచ్చినాయి. మీ పేరు దాటుతున్నాయట ఈ రెండు ముక్కు ద్వారాలు ఉన్నాయ్యా, ఉచ్వేస నిశ్వాస దాన్ని దాటితే అయిపోయింది. ఇక్కడ వరకు ఉన్నాయి మాయ నీళ్లు, ఎవరు కనబడతలేవు. ఇది దాటితే అయిపోయింది, ఇక్కడ బంద్ అయిపోయింది. అంతవరకే నడుస్తుంది అనమాట. ఈ సంసారంలో ఉండాలే, అందరూ కూడా సంసారంలోకి వెళ్ళిపోయి వీల్లేదు. రాజయోగం, నేను కూడా ఉన్నా కదా, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా. రాజయోగం అంటే ఎవరు? ఏంటి? సంసారంలో ఉండండి మీరు, కానీ సంసారం మీలో ఒకటి ఉండకూడదు. సంసారంలో మీరుండవచ్చును, కానీ మీలో ఒకటి సంసారం ఉండరాదు. సముద్రంలో పడవ ఉండవచ్చును, కానీ పడవకు రంధ్రం పడి నీళ్లు ఉండరాదు. అదే పడవకు కింద రంధ్రం పడి నీళ్ళు వస్తే ఏమవుతుంది? సంసారంలో నీ ఉండవచ్చును, కానీ నీలో ఒకటి సంసారం ఉండరాదు. సముద్రంలో పడవ ఉండవచ్చును, పడవలో నీరుండరాదు. అట్లా నీవు స్టీమర్ లేకుండా ఇటువంటి పోయేట ఏ రంధ్రం అని నీకు బాధ అనే రంధ్రం పడితే ఇది అడగట్టుకుంటుంది. ఈ మాయ నీళ్ళలో పడకుండా తిరుగుతూ తిరుగుతూ స్టీమర్ బాధగా తిరుగుతున్నారు. అందుకు ఈ ఘోరమైన సంసారం నుంచి ఎవరు కూడా దాటుకోలేరు. అది హిందూ మా సముద్రం కంటే పెద్దది. ఇది ఇల్లు, ఇల్లు సంసారంది, ఇల్లు సంసారం అనేది ఇల్లు సంసారం, కానీ హిందూ మా సముద్రం కంటే పెద్దది. ఈవలోటు పిల్లవాడి ఆవలోటు చూస్తుంటే కనిపిస్తుందా? సముద్రం కడిపోయి ఏది కలిపి అరలు వస్తుంటాయి, ఏది కలిపేది? సముద్రం ఎప్పటికి ప్రశాంతిగా ఉంటుంది. అప్పుడప్పుడు అరలు వస్తాయి, తెలుసు కదా మీకు, సునామీలా వస్తుంది కూడా. అట్లా సమరం కాదు, ప్రశాంతి ఉన్నటువంటి పిల్లలు, భార్య, కుటుంబం, తల్లి, తండ్రి, భార్య, భర్తలు అందరు ప్రేమ ఆనందం పంచుకునే టైంలో ఒకటి చూసుకురా పడుతుంది. ఏమంటే అయిపోయింది వచ్చి దానికి తరంగం, ప్రశాంతుడు సముద్రంలో చిన్న రాయివారి అండి ఏమైతుందో తరంగం ముట్టుకొని వెళ్ళి ఒడికి వెళ్ళిపోతుంది. అట్లా ప్రశాంతుడు సంసారం అనే సముద్రంలో కూడా ఒకటి చిన్న వడదు అనుకో తరంగాన్ని ఏర్పాటు చేసుకొని దింపి దింపి సునామీగా మార్చేస్తారు అనమాట. ఆ తరంగాలకు అడ్డుకట్టేసుకోవాలి. ఏ నిమిషంలో ఏమి జరగాలో గదే జరిగి తీరుతుంది. జరిగేది ఆపేవాడు కృష్ణస్వామి కాదు, ఇవ్వే ఎవ్వరు కూడా ఆపలేదు దాన్ని. ఏ నిమిషంలో ఏమి జరగాలో అది జరిగి తీరుతుంది. జరిగేది ఆపేవాడు కానీ, ఆగింది జరిపించేవాడు కానీ పుట్టడు పుట్టకూడదు. ఎప్పుడు కూడా పుట్టకూడదు. అది ఎప్పుడు ఏం జరగాలో దావకాలకు స్వామితానికి రా, ఆపేషన్ చేసుకో, చేసుకోకపో ఎన్ని రోజులు నీకు హాస్పిటల్ ఉందో ఎన్ని రోజులు ఉంటుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుని వచ్చినావు ఇక్కడ, నేను ఒకటి ఇక్కడ పెట్టుకుని రాలే ఉన్నది ఇక్కడ. అప్ అండ్ డౌన్ వచ్చేది తిరిగిపోయేది. రెండు టికెట్లు పంపించున్నాయి ఎంబడే, కాలు సీట్ కాలు వాళ్ళకి ఆస్కారం లేదు. అందుకు ఆలోచించి రాను రాను ఇంకా గండకాలలో వస్తాయి. కరోనా అని వచ్చింది కదా, ఇంతకుముందు పేరు ఇప్పుడు వచ్చింది, మళ్ళా కరోనా కాదని ఇంకా ఇంకా భయంకరమైనటువంటి పేరు పెట్టుకొని వస్తుంది. ఇంకా పొద్దుగా తాకిందని పొందికి వరకు ఇంటికి వెళ్ళే కదా, ఇంటికి బయటకు వెళ్తాడు, ఇంటి బయట మూలుగుతున్నాడు, ఇంటికి వచ్చే వరకు మూలుగు ఖరాబ్ అయింది. ఇంకా అటువంటి రోగాలు వచ్చేటి ఉన్నాయి, గర్వమైన రోగాలు వచ్చేటున్నాయి. అందుకే ధర్మ మార్గం ఎంచుకోండి అయ్యా, ధర్మ మార్గం ఎంచుకోండి. ధర్మ మార్గం అంటే తెలుసా మీకు? అందరికి తెలుసు ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసు, కానీ పాటిస్తున్నామా? పాటిస్తలేము అనమాట. అహింస మార్గం అన్నిటికంటే గొప్ప ధర్మ మార్గం ఏంది? అహింస మార్గం. ఇతర జంతువుల పైన, జీవరాశుల పైన, శరీరాల పైన ప్రేమ చూపడం. ప్రేమ చూపిస్తున్నాం అమరం, మరి నోట్లో నీళ్ళు పోసి కత్తితో ప్రేమ చూపిస్తున్నాం కదా, కంఠంతో ప్రేమ చూపిస్తున్నామా? కంఠంతో ప్రేమ చూపిస్తున్నామా? మరి కత్తితో ప్రేమ చూపిస్తున్నామా? ఆ కత్తితో ప్రేమ చూపిస్తున్నాం. మన నాలుకే రుచి కొరకు మూగ జీవులను బలి చేస్తున్నామా అనవసరంగా? ఆ దేవతలు దిన్నికే కూర్చుంటే మన పెట్టదికి సిద్ధంగా ఉన్నామా? లేదు కదా, అది మాటలు వస్తేనే ఉందా అని చెప్పేసి దాన్ని కోసేస్తామా? అన్ని హారాల కంటే పెద్ద పాపం ఏంటది? అహింస మార్గం ఎంచుకోండి, జీవహింసను మానుకోండి. ప్రతి శరీరం పైన మీకు అనుకున్న బిడ్డల మీద ఎంత ప్రేమ చూపిస్తారో కలకెళ్ళి చారణ భాగం చూపితే బాగలేదా? చారణ భాగం చూపండి, రూపాయి భాగం కాదు. దేవుడు కోరుకుంటే మంచి మంచి మాంసం కోరుకుంటాడు. పోషమ్మకు మహిషమ్మకు కోటి మొక్తారు కదా మీరు, కోటి పుదులు మొక్తారు. ఆ కోడిపీలు అసలు తగినప్పుడే తింటుంది, ఏమి తింటుంది? పిల్లలు బాత్రూమ్ పోతే తింటారు, తినదా? మరి కాబట్టి దేవత కోరుకుంటుందా? దేవత కోరుతుందా? కోరదు కదా. అయితే మంచి యొక్క మంచి మాంసం ఏముంటుంది అప్ప భూమి మీద అంటే మనిషి మాంసమే మంచిది. ఎందుకంటే బాగారా తింటాడు, మసాలా తింటాడు, నీళ్లు దాతడు, కొడాలు దాతడు, అన్ని అనుభవించి పూర్వ అనుభవించాడు, అది ఇష్టం వచ్చినాడు అనుభవించాడు. అన్నిటికంటే మంచి
పిచ్చి మాంసం అంటే ఏంది? మానవుని మాంసము. మా దేవుడు కోరిన పెట్టగలమా? ఎందుకు నా పిల్లలు అమ్మ నా నానే పదం వస్తుంది నాకు వచ్చే వరకు కాదు. అన్నిటికంటే ఎక్కువ టేస్ట్ అయ్యే రుచికర మాంసం ఏదంటే మా మనిషి మాంసమే. ఎందుకంటే చూసిన కాశీలో మా గురుగుల దగ్గర అగోరి బాబా దగ్గర చూసిన మనిషి మాంసం గురించి కాబట్టి తెలుసు నాకు. అన్నిటికంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందమ్మా పెడతామా దేవుడికి? అది పెట్టలేము. అందుకు ఆలోచించండి, ఆవిడ బతికేదో ఆవిడ బతకనియండి. కోళ్ళను మేకలను పుత్రులను అన్నిటినీ ఆవిడ బతికేదో ఆవిడ బతకనియండి. మన నాలుకే రుచుకోలేక ఆవిడ పాపం కనుక్కోకండి. మొట్టమొదలు ఇది అహింస మార్గం ఎంచుకుంటే ఒకటో మెట్టు పైకెక్కిన బయటమే. రెండోది సత్యమైన మాట మాట్లాడాలి. ఉత్తమ మాటలు కావు ఇక. నువ్వేం చేసినావో గజారు, ఏం తిందావో గజ చెప్పు. అబద్ధం ఆడకు, ఆడకండి. అబద్ధం ఆడితే మన దొరికేదా? ఏం దొరకదు కదా. జూట్ జూట్ బోలేకే బా గంటోకే రూపే క్యాన్సర్ పంచాయతీ అందరు కిదర్ జాతి అన్నాడు. అబద్ధం ఆడితే ఎక్కడ పోదంట? జూడ్ జూట్ బోలేకే బా గంటోకే రూపే క్యాన్సర్ పంచాయతీ అందరు బెట కిదర్ జాతి అని ఎక్కడ పోదంట? అది అబద్ధం. నువ్వు అంత దాపెట్టుకుంటూ అబద్ధం మా పరిస్థితులు బయటికి, అది లోపల పోయి గడ్డ తయారవుతాను. కావాలి అవసరం మనకు అవసరం లేదు. కాబట్టి శాకారిగా మీరు మా మీరు చనిపోతే చనిపోయినా కొంతవరకు మీ పిల్లలన్నా మార్చుకోండి, కొత్తగా బాగుపడదు ఉంటుంది. అందుకో దాని పేరే మద్యము. మద్యము మాంసం ఈ రెండు దూరం చేసుకున్న వారికి ఒకటో మెట్టు ఎక్కుతారు భగవంతుడి దగ్గరికి. సత్యం సత్యము ధర్మము పట్టుకున్న వారికి రెండవ మెట్టు ఎక్కుతారు. సత్యం ధర్మం రెండు రెండు తప్పకూడదు. అవల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు నాకు ఈ మాట మాట్లాడితే అవ సత్యం ఆడకూడదు. సత్యం సత్యం అగ్నిస్తే కాదు, నీళ్ళు వేస్తే మునగదు, గాలి ఆరదు. అటువంటి సత్యం అంటే సత్యాత్యంతుడు ఇవన్నీ నమ్ముకోమని చెప్పినా భార్య పిల్లలను సత్యం గురించి అయ్యా మనకు తెలియజేసిపోయి సత్యాత్యంతుడు. అలాగే ఏముంటారు మీరు రామ సూర్యవంశం అన్నది రామచంద్రుడికి ముంతాదరైతాడు దాని. అందుకో అటువంటిది అనమాట మన దేశంలో. అందుకు ఆలోచించి మద్యం మాంసం దూరం చేసుకోవాలి, సత్యం ధర్మంతో నడవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రిని ముట్టుబోతు సేవ చేయడం తెలుసుకోండి. తల్లిదండ్రులు ఉంటే పర్వాలేదు. ఈ తల్లిదండ్రిని మించినటువంటి దేవుడు ఉండడు ఎక్కడ భూమి మీద అంటే నాకు నిలబడి ఇప్పటి వరకు అయితే చాలా తిరిగి చూసినాను నేను. తల్లి తండ్రి ఆమె జన్మనిస్తేనే ఈ ఏలం నా అని చెప్తుంటే మీరు ఇంటుదారు చెబుతుంది. ఆ సేవలు ఎవరిచ్చి రాలే కదా, ఈ జన్మ అనే కదా. వాళ్ళకి జన్మ మొత్తం సేవ చేసిన వడ్డీ మాత్రమే తీరిపోతుందంట. అస్సలు మన జన్మ వరకు అట్లే మిగిలి ఉంటుంది. అందుకే అన్నారు ముగ్గురే అవసరం మన జీవితానికి. ఎవరెవరాలు? మాతృ పితృ ఆచార్య. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి తండ్రి గురువు. తల్లి తండ్రి రూపును, తండ్రి గురువును రూపును, గురువు సర్వం సర్గంభు వరకు రూపును చూస్తున్నాం మోక్షం వరకు చూపిస్తారు. అందుకో గురువు తల్లి మనిషికి ఏమేమి అవసరం? తల్లి తండ్రి గురువును పట్టుకుంటే పొట్ట బట్ట నీడ ఈ మూడు దొరుకుతాయండి. ఈ ముగ్గురిని పట్టుకుంటే ఈ మూడు దొరుకుతాయి. మూడు కంటే నాలుగో ఇట్లా అవసరం అవే కదా. పొట్ట ఇంకే తిరగ బట్ట ఉండేది గూడు. ఇంకేమైనా అవసరమా? తల్లి తండ్రి గురువు ముగ్గురు గోడు ఉండాలి. పొట్ట బట్ట నీడ మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఆశ ఉండవాలి. ఈ ఉంటే అయిపోయింది. అవన్నీ కూడా అవసరం అనుకుంటే కొందరు కదా. ఎండి బంగారం నగలు వదినాలు వైద్యాలు అంటే దొంగల బాధకు ప్రాణానికి హానికారాలు. ఈ కట్టె పూసలు వేసుకొని పోయే దారిలో పేద హైవే రోడ్డు ఉంది, రోడ్డు పక్కకు పోయి పడుకుంటే ఇప్పుడు నేను ఎవడ పలకరిస్తాడా? ఒకరు పలకరించిన వాడికి వెళ్ళి ఎవరైతే బొక్కు